రైతుల వేదిక శివ అగ్రిక్లినిక్ గడ్డ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నిత్యం వ్యవసాయ సమాచారం పొందండి. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే, వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే ఏలూరు జిల్లా చింతలపూడి మండలము ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రైతు సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రైతు తనకున్నటువంటి సొంత భూమిలో దాదాపు ఒక 5 ఎకరాలలో ఈ యొక్క పామ్ ఆయిల్ సాగును చేస్తూ ఉన్నాడు. పామ్ ఆయిల్ సాగు అని అనగానే గుర్తొచ్చేది ఏంటంటే విచ్చలవిడిగా ఎరువులు వాడడము. ఎరువులు వాడడంతో మన పామ్ ఆయిల్ కాయను లావు సైజులో వచ్చి దిగుబడి పెంచుకోవడానికి విచ్చలవిడిగా రైతు స్థాయిలో ఈ పామ్ ఆయిల్ సాగులో ఎరువు కట్టలు బాగా వాడుతుంటారు. కానీ ఈ రైతు మాత్రం చూసుకుంటే వినూత్నంగా మనకి ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి బాగా పేరుగాంచినటువంటి ఎరువుగా చెప్పుకోవచ్చు, సేంద్రియ పదార్థం అని చెప్పుకోవచ్చు. ఈ అవని శుద్ధి అనేటువంటి ఈ ప్రోడక్ట్ ని వాడి రైతు ఈ బలం కట్టలను పూర్తి స్థాయిలో తక్కువ చేసుకుని ఈ అవని శుద్ధి పైన ఆధారపడి పామ్ ఆయిల్ సాగు మంచి గణనీయమైన దిగుబడులు గమనిస్తున్నారని వారు స్వయంగా చెప్తున్నారు. కామన్ గా చూసుకున్నట్లయితే ఈ రైతు ఒక వినూత్నమైన రైతుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 72-73 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఏజ్ లో కూడా వ్యవసాయం పైన మమకారంతో ఇలాంటి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఈ పామ్ ఆయిల్ సాగును ఎంచుకొని పామ్ ఆయిల్ సాగు చేస్తున్నప్పుడు కూడా అందరు రైతులాగా ఈ రసాయన వ్యవసాయం కాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఈ నేలను కాపాడాలి, సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలనే దృక్పథంతో ఈ అవని శుద్ధి అనేటువంటి సేంద్రియ పదార్థాలను వాడుతూనే ఎంతో మంది రైతులకు రాని దిగుబడులు ఇతనికి వస్తున్నాయని స్వతంగా చెప్తున్నాడు. అదేవిధంగా చాలా మంది చుట్టుపక్కల రైతులకు కూడా ఇతనే దాని గురించి వివరించి ఎంతో మంది రైతులను చైతన్యపరుస్తున్నారు. మరి ఇలాంటి రైతుతో మనం ఈ రోజు ఉన్నాము. మరి సత్యనారాయణ గారి అనుభవాలు, ఈ అవని శుద్ధి వాడడం వల్ల పామ్ ఆయిల్ సాగులో ఎలాంటి మార్పులు వచ్చాయో వారి సొంత మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. నమస్తే అండి. సార్, మీరు చూస్తున్నట్టయితే కామన్ గా ఇంత ఏజ్ లో ఎక్కువగా ఉన్నారు, కానీ ఇప్పటికి మీరు ఈ వ్యవసాయం చేస్తున్నామని చెప్తున్నారు. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు వ్యవసాయం చేస్తున్నారు సార్? నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయదారు, కుటుంబంలో ఉండండి. ఓకే. ఓకే. అయితే 2018 నుంచి ఈ పామ్ ఆయిల్ ని నా వాటా నేను తీసుకొని ఓకే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ 90% తగ్గించుకుంటా, ఆర్గానిక్ ఎరువులు వాడుకుంటా ఉంటున్నాను. ఓకే. ఇంతకు ముందు మీరు వ్యవసాయంలో ఏమేమి వాడేది సార్ మామూలుగా? మీరు మామూలుగా 10-26 రూపాయలు, 14-30 రూపాయలు సూపర్ పొటాష్, ఓకే, కొత్త సిప్సం అవి వాడేవాళ్ళం. అవన్నీ తగ్గించేసాము. ఓకే. నేను ఎండోర్ తీసుకున్న తర్వాత నాకు ఉన్న అవగాహన బట్టి ఇది వ్యవసాయం మీద అవగాహన మీద ఆర్గానిక్ మంచిది, భూమికి మంచిది. ఓకే. బలం చేస్తుంది, దిగుబడి ఎక్కువ పెరిగింది, చెట్టు ఆయుస్ పెంచడంలో అవుతుంది ఐడియాతో ఆర్గానిక్ లైన్ లోకి మనం వచ్చేసామండి. అవని శుద్ధి అనేది ఈ సంవత్సరం ఆగస్ట్ లో 1వ తారీఖున ఉపయోగించాము. 2022లో మీరు తీసుకున్నారు? తీసుకున్నాం. అవని శుద్ధి తీసుకున్నాం, ఆర్గానిక్ ఇది. ఓకే. మీకు ఎట్లా తెలిసింది సార్ అసలు అవని ఫస్ట్ మీకు ఏ విధంగా తెలిసింది? యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో చూసి అవని శుద్ధి గురించి, అవని శుద్ధి గురించి తెలుసుకుని ఆర్డర్ పెట్టి తెప్పి చేశాను. 15 రోజులకే దిగుబడి తేడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా తేడా వచ్చింది. అలా క్రమేపీ 3 నెలల మీద 30 టన్నులు వచ్చిందండి. మొత్తం 30 టన్నుల దిగుబడి మారింది. అసలు ఇప్పుడు పామ్ ఆయిల్ తోట ఎంత వయసు గల తోట సార్ ఇది? ఇది 12-13 సంవత్సరాలు. 12-13 సంవత్సరాలు వయసు. మీరు 12-13 సంవత్సరాలు మీరు ఏమి మీరు వాడారు సార్? మొత్తం ఇవే ఆర్గానిక్ మట్టిగా 2018 నుంచి వాడారు. 2018 నుంచి. అంత మునుపు మా తమ్ముడు గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఫెర్టిలైజర్స్ ఎక్కువ బలం కట్టలే వాడేది. మొత్తం బలం కట్టలు ఎక్కువ ఉపయోగించి. ఓకే. ఇది మనకి మీ పామ్ ఆయిల్ పెట్టిన ఎన్ని సంవత్సరాలకు మనకి కాత అనేది రెడీ అవుతుంది సార్? 4వ సంవత్సరం నుంచి కాత. 4వ సంవత్సరం నుంచి. ఇప్పుడు ఎన్నో సంవత్సరం సార్ పంట? ఇది 13-12 సంవత్సరం. అంటే ఈ 4-5 సంవత్సరం నుంచి 10-12 సంవత్సరాలు ఈ కాల వ్యవధిలో సంవత్సరానికి ఎన్ని సార్లు వస్తాయి సార్ కోతకి? కోతకి వచ్చేవరకు కరెక్ట్ గా 4 నెలలు వస్తుంది. 4 నెలలకు ఒకసారి కోత వస్తుంది. 4 నెలలు రెగ్యులర్ గా వస్తుంది. 4 నెలలు రెగ్యులర్ వస్తుంది. ఎవ్రీ మంత్ కట్ చేయొచ్చు. ఓకే. 4 నెలలు. ఏ నెలలు వస్తుంది సార్ మనకి? మనకు వచ్చే జనవరి నుంచి జూన్ వరకు వస్తుంది. జనవరి టు జూన్ వరకు కోతలు వచ్చినే ఉంటాయి. కాయ వస్తున్నాయి. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు గమనించింది ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఈ 2022 ఆగస్ట్ లో వాడిన వచ్చిన దిగుబడికి ఏం వ్యత్యాసాలు ఉన్నాయి సార్ మీ దగ్గర? 90% వచ్చేసి ఉంది. 90% వ్యత్యాసం. ఓకే. మామూలుగా ఇప్పుడు ఈ అవని శుద్ధి వాడినప్పుడు తేడాలు ఏమున్నాయి సార్ మన పంటల లోపల? తేడా అంటే లాస్ట్ ఇయర్
వాడిన దానికి అది ఈ నెలలో వాడిన దానికి ఇప్పుడు వాడిన దానికి కూడా డిఫరెన్స్ కనపడుతుంది అండి. ఓకే, అంటే ఏమేమి మార్పులు ఉన్నాయి మనకి? కాయ సైజు కాయ సైజు బాగా పెరిగింది. ఓకే, గెల సైజు పెరిగింది, వెయిట్ పెరిగింది అండి. ఒక గెల సైజు ఇంతకుముందు ఒక గెల వెయిట్ ఎంత ఉండేది సార్? ఒక గెల వెయిట్ అప్పుడు 7 కేజీలు ఉండేది. ఒక గెల ఉండేది, ఇప్పుడు దాదాపు 15-16 కేజీలు. ఒక గెల 16 కేజీలు, అంటే డబుల్ అయిపోయింది అన్న. డబుల్ అయిపోయింది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మామూలుగా ఈ అవని శుద్ధి వాడుతున్నప్పుడు ఏ విధంగా వాడాలి సార్? దీన్ని రైతులు ఎవరైనా ఓనుకోవాలి? మామూలుగా ఇసుకలో కలపవచ్చు అండి. ఓకే, అంటే 2 ఎకరాలకి 1.5 కట్ట అవని శుద్ధి కట్ట 2 ఎకరాలకు వస్తుంది అండి. అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్ ఎంత ఉంటుంది సార్? ఇది బరువు బరువు వచ్చి కేజీన్నర. కేజీన్నర ఉంటది. ఇది ఒక కేజీన్నర తీసుకుంటే 2 ఎకరాలకు వాడుకో. 2 ఎకరాలకు వాడచ్చు అండి. ఓకే, ఎట్లా మిక్స్ చేసుకోవాలి సార్? ఇది దీన్ని ఏం చేయాలంటే మనం ఇసుకతో కలుపు మిక్సింగ్ చేసి ఎన్ని కేజీలు ఇసుక సార్? ఇసుక దాదాపు ఒక 3 బస్తాలు అండి, అంటే 150 కేజీలు. 150 కేజీల ఇసుకలో ఇది కేజీన్నర కలుపు. కేజీన్నర కలపండి. కలుపుకొని 120 మొక్కలకు వస్తుంది అండి. 120 మొక్కలకు వస్తుంది. వస్తుందండి. ఓకే, అంటే ఎట్లా వేసుకోవాలి? చెట్టు దగ్గర వేసుకోవాలి? ఈ డ్రిప్ కాడ వేసుకోవాలి. మొత్తం ఫ్లో అయ్యే కాడ వేసేసుకోవాలి. అంటే ఏదైతే బొట్లు బొట్లు పడుతుందో ఆడ ఇది వేసుకోవాలి. ఆ వాటర్ లో కలిసేసి మన కీర లో వేసుకునే అవకాశం. ఓకే, బలం కట్టలు వాడుతున్నప్పుడు మనకి అంటే ఎన్ని రోజులకు బలం కట్టలు వాడుతున్నామో మనకి 10-15 రోజుల వరకే మనకి అది చూపిస్తుంది. దాని ప్రభావం చూపిస్తుంది. ఇది ఎట్లుంది సార్? ఇది మామూలుగా కంటిన్యూగా ఇప్పుడు 3 మంత్స్ వస్తుంది అండి. ఓకే, 3 మంత్స్ కూడా పర్లేదు. పర్లేదు మనకి. ఓకే, ఇది మన ఇక్కడ నేల అనేది ఎలాంటి నేలలు సార్? ఇక్కడ మనకు నేలంతా ఇసుక నేల అండి. ఇసుక నేల. ఇసుక నేల, గరుకు నేల ఉంటుంది. గరుకు నేల. ఇక్కడ మనకి అవని శుద్ధి ప్రభావం ఎట్లుంది సార్? అంటే మామూలుగా వేరే నేలకి మామూలు నేల మారుతున్న కొద్ది మన వేసే పోషకాల యొక్క శక్తి తీసుకొని మొక్కలకి ఇచ్చేది మారుతుంటది కదా. ఇసుక నేల అయినా సరే అవని శుద్ధి ఎట్లా పనిచేస్తుంది? బాగా పనిచేస్తుంది. బాగానే పనిచేస్తుంది. ఓకే, ఇంకొకటి సార్, మీరు ఈ పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు కదా? పామ్ ఆయిల్ సాగు చేస్తున్నప్పుడు మనకి చెట్టుకి ఎన్ని గెలలు వచ్చే అవకాశం ఉంటుంది సార్? మామూలుగా అయితే ఫెర్టిలైజర్ వాడినప్పుడు అయితే 3-4 గెలలోపు వచ్చేయండి. ఓకే, ఇది మట్టికి ప్రస్తుతం అయితే మా దాదాపు 6-7 గెలలు కూడా దిగిన చెట్లు ఉన్నాయండి. ఓకే, అవని శుద్ధి శుద్ధి వాడటం వల్ల 6-7 గెలలు కూడా దిగిన చెట్లు ఉన్నాయండి. ఒక్కొక్క చెట్టుకి 6-7 గెలలు. మామూలుగా బలం కట్టలు వాడుతున్నప్పుడు ఎట్లుండే సార్? 2-3 గెలలు. 2-3 గెలలు వచ్చేది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, మన చెట్టు సంవత్సరం పెరిగే కొద్ది కూడా గెల సంఖ్య పెరుగుతుందా సార్? గెల సంఖ్య పెరిగిందండి. ఓకే సార్, ఈ అవని శుద్ధి వాడటం వల్ల గెల సంఖ్య పెరిగింది. ఓకే, వెయిట్ పెరిగింది. ఓకే, గింజ కూడా సైజ్ పెరుగుతుంది. ఓకే, అంటే మార్కెట్ లో మనము ఇది మనం హార్వెస్ట్ చేసినాక అమ్ముతాం కదా, ఆడ ఏమైనా గ్రేడింగ్ చేస్తుంటారా సార్? గ్రేడింగ్ అంటే కటింగ్ చేసేటప్పుడు 12 గెలలకు వస్తే గ్రేడింగ్ లో తీసేస్తారు. మరి అది అవని శుద్ధి వాడడం వల్ల ఎట్లా ఉంది గ్రేడింగ్? అవని శుద్ధి వాడటం వల్ల గ్రేడింగ్ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది అంటారు. ఇప్పుడు మనము బలం కట్టలు అనేది దఫా దఫాలుగా వేసుకుంటాం కదా, ఇప్పుడు ఇది ఎట్లా వేసుకోవాలి సార్? 2 రోజులకు 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం బలం కట్టలు ఏం వాడాల్సిన అవసరం లేదు. అంటే మిక్సింగ్ చేయడానికి 10-20 కానీ 10-30 కానీ దాంట్లో ఎక్కడో ఒక కట్ట చొప్పున తీసుకొని ఇది ఒక కట్ట ఇది ఒక కట్ట కలిపి చేసుకుంటే చాలా మంచిదండి. ఓకే, ఇంతకు ముందు మీకు ఖర్చు ఎంత సార్? మామూలుగా మీరు 5 ఎకరాలకి బలం కట్టలు వాడుతున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? 6 నెలలకు 25 వేలకు వచ్చేది. 6 నెలలకు 25 వేలకు వచ్చేది. 25 వేలకు ఇప్పుడు ఇది అవని శుద్ధి వల్ల ఎంత అవుతుంది సార్? 3 నెలలకు వచ్చి 7 వేల చిల్లర వస్తుంది. అంత 7 వేల చిల్లర. 7 వేల చిల్లర అయిందండి. 2 వేల రూపాయలు ఒక కట్ట అయిందండి. ఓకే, సరిపోద్దు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, రైతులు ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సార్? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పామ్ ఆయిల్ సాగే ఉంది. వాళ్ళకి మీకు చూసుకున్నట్టయితే తేడా గమనిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు సార్? మన పంటను చూసి బాగుందని చెప్పి అంటున్నారు. నువ్వు చేసిన కృషి బాగుంది, నువ్వు చేసే వాళ్ళే అవని శుద్ధి కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తాను అంటున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైనా వాడుతున్నారు సార్? మిమ్మల్ని వాళ్ళు కూడా వాడటానికి లైన్ లోకి వస్తున్నారు. అంటే ఇప్పుడే సరే నువ్వు వాడు ఫస్ట్ ఇయర్ తర్వాత మేము మొదలు పెడతామని చెప్పని అంటున్నారండి. ఓకే, అవని శుద్ధిలో మనకి ఏమేమో మిక్స్ అయి ఉంటుంది సార్? ఇందులో ఏ విధంగా తయారైనటువంటి పదార్థం అని చెప్పుకోవచ్చు అవని శుద్ధి అనేది? ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఆర్గానిక్. ఇందులో ఏముంటది సార్? అసలు మనకు ఇందులో మనకు అనేది సేంద్రియ విధానంలో తయారైందండి. మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అంటే మామూలుగా పోషక ఆహార పదార్థాలు అన్ని ఇందులో ఉన్నాయండి. అన్ని సేంద్రియ పదార్థంగా తయారు చేసిందండి. ఇంకొకటి, అవని శుద్ధి వాడడం వల్ల మన చెట్టు అంటే చెట్టు గ్రోత్ ఎట్లుంది సార్? మనకి మామూలు గ్రోత్ బాగుందండి. వేరు కూడా చాలా దృఢంగా ఉంటుంది. వేరు కూడా లోతుగా పాకుతుంది. ఓకే, భూమిలో ఉన్న పుట్ట పురుగు అవన్నీ పైకి వచ్చేసి చనిపోయి ఓకే వేరుకు బలం వేస్తుంది, చెట్టుకు బలం వేస్తుంది అండి. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? మన భూమిలో ఎటువంటి సత్వం పెరిగిందని అనుకుంటారు మీరు అవని శుద్ధి వాడడం వల్ల? అంటే మనం వాడటం లేటెస్ట్ కాబట్టి ఓకే ఇంకొక డోస్ వేస్తే గానీ దాని విధానం ఏంటంటే మనకి తెలియదు అండి. ఓకే సార్, మొత్తానికి అయితే మీరు ఆగస్ట్ నుంచి వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పటికైతే మీరు బాగా గమనించారు దీని గురించి, బాగా గ్రహించి
ఓకే. మళ్ళీ నెక్స్ట్ 4వ తారీఖు నవంబర్ 4వ తారీఖులో మళ్ళీ కోట వేద్దామని ముందుకు వస్తున్నాను. ఓకే సార్, మీరు దిగుబడి కూడా ఎట్లా మారింది సార్? మనకి ఏ విధంగా ఉంది దీనికి దిగుబడి కూడా? లాస్ట్ ఇయర్ ఆగస్టులో 30వ తారీఖున 5 టన్లు వచ్చిందండి. అంటే 2000 ఇప్పుడు ఎట్లా 2021 2021 ఆగస్ట్లో 5 టన్లు వచ్చిందండి. 5 టన్లు వచ్చింది 5 ఎకరాల మీద. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ సంవత్సరం 2022 ఆగస్టు 16వ తారీఖు 8 టన్ల 860 కేజీలు వచ్చిందండి. ఓకే, అంటే 2 టన్లు పెరిగింది. 2 టన్లు పెరిగింది, 2 టన్ల పెరిగిందండి. ఓకే, తర్వాత లాస్ట్ ఇయర్ 2021 సెప్టెంబర్ లో 8 టన్ల వచ్చిందండి. మామూలు ఏంది బలంకట్లో ఉపయోగించడం వల్ల. ఓకే, తర్వాత ఈ సంవత్సరం 2022 సెప్టెంబర్ లో 9 టన్లు 850 కేజీలు ఓకే. తర్వాత లాస్ట్ ఇయర్ 5/10/2021 లో 8 టన్లు 190 కేజీలు వచ్చిందండి. ఓకే, ఈ సంవత్సరం 12/10/2022 లో 11 టన్ల 75 కేజీలు వచ్చిందండి. ఓకే, అంటే సుమారు 3 టన్ల పెరిగిందండి. ఓకే, అంటే ప్రతి గ్యాప్ లో చూసుకున్నట్టయితే, 3 హార్వెస్ట్లు చూసుకున్నట్టయితే, 3 హార్వెస్ట్లు యావరేజ్ 3 టన్లు పెరిగినట్టు లెక్క అండి. ఓకే, ప్రతి కోతకి 3 టన్లు పెరిగింది. 3 టన్లు పెరిగింది. దాదాపు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంటుంది సార్? ఎకరానికి దిగుబడి వచ్చేసరికి ఇంచుమించు 5 టన్లు వస్తుంది. 5 టన్లు వస్తుంది ఎకరాకి. కాకపోతే మీరు అవని శుద్ధి వనంలో 2-3 టన్లు పెరిగింది అంటారు? పెరిగిందండి, 3 టన్లు పెరిగింది. 3 టన్లు పెరిగింది. ఇంకోటి చెట్టు సైజ్ కూడా నాకు చూసినట్టయితే, ఇక్కడ మనం రోడ్డు మీద పోతున్నప్పుడు పామాయిల్ మొక్కల సైజ్ అని చాలా ఇట్లా వెడల్పు చూసుకుంటే చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి, కానీ ఇవి చూసుకున్నట్టు చాలా వెడల్పులో కూడా బాగున్నాయి. బాగుందండి. ఓకే సార్, అవని శుద్ధి అనేది ఎట్లా వాడాలి సార్? అంటే నీళ్లు పెట్టినాక వాడుకుంటే మంచిదా, నీళ్లు పెట్టక ముందు పెట్టిన తర్వాత వాడితే మంచిది? అంటే నీళ్లు పెట్టిన తర్వాత, నీళ్లు పెట్టిన తర్వాత డ్రిప్ మీద నీళ్లు పెట్టిన తర్వాత మనం మోటార్ వేసి ఓకే దాని మీద చల్లుకుంటే ఫెర్టిలైజర్ ఇది చల్లుకుంటే ఓకే బలం చేకూర్చుకుంటుంది. బలం చేకూర్చుకుంటుంది, తొందరగా కరిగిపోతే భూమిలోకి సత్వ కోరుకుంటుంది. ఓకే, ఇది ఎట్లుంటుంది సార్? ఏ రంగులో ఉంటుంది సార్? ఇది వచ్చేది బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ లో ఉంటుంది. పొడి రూపంలో ఉంటుందా సార్? గుళికల రూపంలో ఉంటుంది. మనకి ఈజీగా మనకి మట్టిలో కలిసిపోయే అవకాశం, తొందరగా కలిసిపోవడానికి ఆస్కారం ఉందండి. ఓకే, మరి మొత్తానికి మన వీడియో చూస్తుంటే రైతు సోదరులకి, మరి ఈ పామ్ ఆయిల్ సాగు ఇక్కడ ప్రాంతంలో చూసుకున్నట్టు ఎక్కువగా పామ్ ఆయిల్ సాగు, మరి ఆ రైతులకు మీరు ఏమని సూచిస్తారు సార్? కొత్త అంటే వేరే రకాల జిల్లాల నుంచి రైతులు సాగు చేస్తున్నారు, పంట రైతులకు కూడా మీ నుంచి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు చెప్పండి. నేను చెప్పేది ఒకటేనండి, ఫెర్టిలైజర్స్ అనేది 90% తీసేసి 10% ఉపయోగించి, ఆ 90% అవని శుద్ధి అనేది కదా, దాన్ని ఉపయోగించడం వల్ల భూమికి సత్వ కోల్పోకుండా ఉంటది, చెట్టుకు బలాన్ని ఇస్తుంది, మనకు ఆదాయం పెరిగింది, ఖర్చు తక్కువైంది. ఫెర్టిలైజర్స్ మీద ఉపయోగించే ఖర్చు చాలా 90% తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అవని శుద్ధిని ఉపయోగించవలసిందని నా విన్నపం. మరి చూస్తున్నాగా రైతు సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి రైతు సత్యనారాయణ గారు సాగు చేసినటువంటి 5 ఎకరాల పామ్ ఆయిల్ సాగులో గత సంవత్సరం 2021లో నేను హార్వెస్ట్ చేసుకున్నట్టయితే దాదాపు 3-4 సార్లు హార్వెస్ట్ చేసుకున్నా, ఎకరాకి నాకు చూసుకున్నట్టయితే 1 టన్ను రూపంలో దాదాపు 5 ఎకరాలకు 5 నుంచి 6 టన్ల వరకే దిగుబడి వచ్చింది. కాకపోతే నేను అవని శుద్ధి వాడడం వల్ల ఈ సంవత్సరం ఆగస్టు నుంచి వచ్చినట్టు కోతలు దాదాపుగా నాకున్నటువంటి 5 ఎకరాల్లో 5 టన్ల దిగుబడికి దాదాపు 3 టన్నులు ఎక్కువగా వచ్చేసి, దాదాపు ప్రతి కోతకి 1 టన్ను 2 టన్నులు వెరుక్కుంటూ దాదాపుగా మంచి దిగుబడులు సాధించారని రైతు తన సొంత మాటల్లో చెప్తున్నాడు. అదే విధంగా ఈ రైతుకు ఉన్నటువంటి ఉత్సాహంతో కూడా చుట్టుపక్కల రైతులు కూడా ఈ మక్కువ చూపి అవని శుద్ధి వాడడానికి ముందుకు వస్తున్నారని సూచిస్తున్నారు. రాబోతున్న రోజులలో అవని శుద్ధికి ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది రైతులు కూడా ప్రతి పంటలో చూసుకున్నట్టు ఈ అవని శుద్ధి పేరు అనేది పిలువబడుతుంది. ప్రతి రైతు ప్రతి పంటకి అవని శుద్ధి అనేది ఒక దివ్య ఔషధమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు. ఇది అవని శుద్ధి కన్నా దైవశుద్ధి అనే పదానికి చాలా ఆస్కారం ఉన్నటువంటి ఎరువుగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అవని శుద్ధి సేంద్రియ పదార్థాలను వాడడం వల్ల మనం భూమికి అదే విధంగా మన పర్యావరణానికి సమతుల్యత చేసిన రైతులముగా మనం మిగిలిపోతాము. అదే విధంగా దిగుబడిలో కూడా మంచి మార్పు చవి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడికి ఇలాంటి సేంద్రియ పదార్థాలు వాడాలని ఈ రైతు సత్యనారాయణ గారు సూచిస్తున్నారు. మరి ఈ రోజు ఈ వీడియోలో మనము ఇక్కడ ఉన్నటువంటి పామాయిల్ సాగులో అవని శుద్ధి గురించి రైతు అనుభవాలు మీరు పూర్తి స్థాయిలో తెలుసుకున్నట్టయితే, ఎవరైనా అవని శుద్ధిని వాడాలనుకొని కొనుగోలు చేయాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మన వీడియో పైన డిస్ప్లే అవుతున్న మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టయితే 2 తెలుగు రాష్ట్రాలకి అదేవిధంగా దేశం భారతదేశం మొత్తంలో ఎక్కడికైనా సరే ప్రతి రైతుకి చేరే విధంగా వీళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అవని శుద్ధి వాళ్ళ దగ్గర.
ఇది మ్యూటెంట్ కంపెనీ వారి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి వీడియో పైన డిస్ప్లే అవుతున్నటువంటి మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేశారు, ఎక్కడికైనా దీన్ని సరఫరా చేసే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఈ వీడియోలో మనము ఈ అవని శుద్ధి అన్నటువంటి ఈ పామ్ ఆయిల్ రైతు సత్యనారాయణ గారి అనుభవాలు పూర్తి స్థాయి తెలుసుకున్నట్టయితే నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్. జై హింద్.